బ్లాక్ అడమ్ అయితే మన కళ్ళ ముందరకి ఇంకొన్ని రోజుల్లో అయితే రాబోతున్నాడు. కానీ ఈ వీడియోలో నేను అసలైన బ్లాక్ అడమ్ గురించి అయితే మాట్లాడదాం. ఎందుకంటే మనకు కనబడబోతున్న బ్లాక్ అడమ్ రేటింగ్ యాక్చువల్ గా PG-13, అందువల్ల అసలైన బ్లాక్ అడమ్ అయితే మూవీలో అయితే కనబడడు. సో నేను ఇక్కడ చెప్పే బ్లాక్ అడమ్ ని మీరు మూవీలో అయితే చూడలేరు. ఎందుకంటే బ్లాక్ అడమ్ ఒరిజినల్ మెటీరియల్ లో చాలా అంటే బ్యాడ్ యాస్, చాలా అంటే భయంకరంగా అయితే ఉంటాడు. ఇంకా అలాంటి బ్లాక్ అడమ్ గురించి అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, తప్పకుండా చూడండి. సరేనా గాయ్స్, ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందే మీకు ఈ విషయం చెప్పేస్తున్నాను, ఇంకొన్ని రోజుల్లోనే మన ఛానల్లో ఒక పెద్ద గివ్ అవే జరగబోతుంది. ఇంకా అందులో అయితే ఫ్రీ కామిక్ బుక్స్ అండ్ ఫ్రీ టికెట్స్ అయితే ఇవ్వబోతున్నాను. మూవీ టికెట్స్ లాస్ట్ టైం అయితే సూపర్ పెట్స్ అయితే చేశాను, ఇంకా సేమ్ అలాగే బ్లాక్ అడమ్ మూవీ కూడా చేయబోతున్నాను. ఇందులో యాక్చువల్ గా 5 మెంబర్స్ విన్నర్ గా అయితే ఉంటారు, వాళ్ళకి ఫ్రీ టికెట్స్ తో పాటు కామిక్ బుక్స్ కూడా వస్తాయి. ఇంకా మీరు గివ్అవేలో పార్టిసిపేట్ చేయాలి అంటే మరికొన్ని రోజుల్లోనే మరో వీడియో అయితే రాబోతుంది. అందులో ఆ గివ్అవేకి సంబంధించిన ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఎంతమంది విన్నర్స్ ఉంటారు, వాటిని మొత్తాన్ని అయితే నేను క్లియర్ గా అయితే చెప్పేస్తాను. అందుకు ఆ వీడియో కోసం తప్పకుండా వెయిట్ చేయండి. ఇంకా లాస్ట్ టైం అయితే గివ్అవేలో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేయలేదు, ఈసారి తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. సరేనా గాయస్, ఫస్ట్ మీరు బ్లాక్ అడమ్ ని అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు ఇది తెలుసుకోవాలి, బ్లాక్ అడమ్ తన చంపాలి అనుకున్న అతన్ని చంపకుండా తనను తాను ఆపగలడా? ఇలా అయితే కాదు. కామిక్ బుక్స్ లో అయితే ఇలా అయితే ట్రై చేశాడు కానీ కాలేదు. కొన్ని కొన్ని చోట్ల అయితే బ్లాక్ అడమ్ కి ఆప్షన్ అయితే ఉండే, అతను వచ్చి జస్ట్ మాటలతో తన కంటి చూపుతో అతన్ని భయపడించి తనకి కావాల్సిన పనిని చేపించుకోగలడు. కానీ అతను ఇలా అయితే చేయలేదు, అతను చంపడమే చూసేదే చేశాడు. ఇతను డిసి కామిక్ బుక్స్ లో కేవలం ఒక్కడిని చంపడానికి మొత్తం స్టేట్ ని నాశనం అయితే చేసేసాడు. పిల్లోళ్ళు కాదు, పెద్దోళ్ళు కాదు, అందరినీ టోటల్ ఒక స్టేట్ మొత్తాన్ని తన భూమితో సహా అన్నిటిని నాశనం అయితే చేసేసాడు. ఇంకా దానితో పాటే ఒక గ్యాంగ్స్టర్ వచ్చి తన ఒక గర్ల్ ఫ్రెండ్ అయితే గిఫ్ట్ అయితే ఇస్తాడు. అతను జస్టిస్ ఆఫ్ సొసైటీ అమెరికా టీమ్ లీవ్ చేసిన తర్వాత ఇంకా ఆ అమ్మాయి తనకి చాలా బాగా నచ్చేసి ఉంటుంది. ఇంకా ఆ అమ్మాయి కోసం తనకి ఎవరైతే గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చారో వాళ్ళందరినీ చంపేశాడు. డిసి కామిక్స్ లో బ్లాక్ అడమ్ ఒకసారి మెంటల్ గా ఫిక్స్ అయితే తన మాట తన వినడు. ఇతను ఇలా చేసి ముందున్న వాళ్ళకి ఒక డిస్క్లేమర్ కి ఒక డిస్క్రాక్షన్ అయితే ఇస్తాడు, హూ ఇస్ ఫకింగ్ ఐఆమ్ అని. అండ్ అందరికీ వాళ్ళ వాళ్ళ పర్స్పెక్టివ్ అయితే ఉంటుంది, అంటే వాళ్ళ వాళ్ళ ఆలోచనలు అయితే వాళ్ళకు ఉంటాయి. ఇంకా సేమ్ అలాగే బ్లాక్ అడమ్ కూడా తన పర్స్పెక్టివ్ అయితే ఉంటుంది కదా, ఐ మీన్ తనకు కూడా ఒక సపరేట్ ఆలోచనలు అయితే ఉంటుంది కదా, అలాగైతే బ్లాక్ అడమ్ ఇలా ఆలోచిస్తాడు. ఇక్కడ తన ఆలోచనని బాగా అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ మనం బ్లాక్ అడమ్ ని బ్లాక్ ప్యాంథర్ తో కంపేర్ చేద్దాం. ఎందుకంటే మీకు అర్థం చేసుకోవడం చాలా ఈజీగా అయితే ఉంటుంది. బ్లాక్ ప్యాంథర్ తన కింగ్డమ్ ని కాపాడడానికి అతను ఎంత దూరమైనా వెళ్తాడు, కానీ అతను మొత్తం తన మైండ్ సెట్ ఇదే ఉంటుంది, శాంతితో ఉండాలి అని. కానీ బ్లాక్ అడమ్ శాంతితో సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ ని కూడా అతను హార్ష్ గా అయితే అందరిని అయితే మెయింటైన్ అయితే చేస్తాడు, ఇంకా ఏకంగా చంపడమే చూస్ చేస్తాడు ఎక్కువగా. ఇంకా అలాంటి క్యారెక్టర్ మన బ్లాక్ అడమ్ క్యారెక్టర్. ఇంకా ఈ క్యారెక్టర్ ఈ విధంగా ఎందుకు ఆలోచిస్తాడు, దీని వెనకాల ఒక భయంకరమైన రీజన్ అయితే ఉంది. అదేమిటంటే బ్లాక్ అడమ్ కళ్ళ ముందరే తన వైఫ్ ని, తన పిల్లల్ని, తన ఫ్యామిలీ అన్నింటిని అయితే చంపేశారు. ఇంకా దాన్ని చూసిన తర్వాత తన బ్రెయిన్ లో ఇదే ఫిక్స్ అయింది, ఎవరైతే స్ట్రాంగ్ గా ఉంటారో వాళ్ళే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని రూల్ చేస్తారు అని. అండ్ ఈ ప్రపంచంలో నుండి అన్యాయాన్ని మొత్తాన్ని దూరం చేయాలి అంటే ఒకే ఒక మార్గం, చంపడం. ఇంకా దీని వెనకాలే బ్లాక్ అడమ్ ఒక ఫేమస్ డైలాగ్ అయితే ఉంది ఒక యానిమేటెడ్ షోలో. అతను ఈ డైలాగ్ అయితే వేస్తాడు, మీరు మీ కాళ్ళతో ఒక చీమని చంపేస్తే మీరేమైనా గిల్టీగా ఫీల్ అవుతారా, మీకేమైనా అనిపిస్తుందా మీరు ఏమైనా చంపేశారు అని. ఇక్కడ మీరు బ్యాడా, లేకపోతే మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ గా అనుకుంటున్నారా, లేదా ఆ చీమ ప్రాణానికి వాల్యూ లేదా, ఇలా అయితే మన బ్లాక్ అడమ్ అయితే ఆలోచిస్తాడు. ఇంకా ఇతని వల్ల World War III కూడా జరిగింది. ఇంకా అందులో వచ్చి ఇతను చాలా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేశాడు. ఇంకా ఇతన్ని ఆపడానికి ప్రపంచంలో ఎంతమంది సూపర్ హీరోస్ ఉన్నారు, ఐ మీన్ జస్టిస్ ఆఫ్ సొసైటీ అమెరికా, జస్టిస్ ఆఫ్ లీగ్ ఆఫ్ సొసైటీ అండ్ టైటన్స్, టీమ్ ఆఫ్ టైటన్స్, వీళ్ళందరూ వచ్చి మన బ్లాక్ అడమ్ని అయితే ఆపడానికి ట్రై చేశారు. కానీ మన బ్లాక్ అడమ్ ఒక్కొక్క సూపర్ హీరోని, ఒక్కొక్క టీమ్ మెంబర్ని ఎలా చంపాడు అంటే అసలుకి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే నాకు అనిపిస్తుంది, కానీ చాలా భయంకరంగా అయితే ఉంటుంది. ఇంకా అలాంటి క్యారెక్టర్ మన బ్లాక్ అడమ్ క్యారెక్టర్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. ఇంకా ఇది మొత్తం చెప్పిన తర్వాత మీకు కూడా నాలాగే అనిపిస్తుంది మన బ్లాక్ అడమ్ చాలా అంటే చాలా ఓవర్ పవర్గా ఉన్నాడు అని. బట్ తన మైండ్ సెట్ ఇలా అయితే ఉంటుంది, తను మంచి చేయాలనుకుంటాడు కానీ ఆ మంచి చేయడానికి అతను ఎంత దూరమైనా వెళ్తాడు, అందుకోసమే తను యాంటీ హీరో అయితే ఉంటారు. యాక్చువల్గా చెప్పాలి అంటే ఇక్కడ నేను నా యొక్క పర్స్పెక్టివ్ అయితే చెప్తాను. సూపర్ హీరోస్ అండ్ సూపర్ విలన్ మధ్యలో మన సూపర్ హీరోస్ అందరినీ కాపాడడానికి నిన్నైతే చంపేస్తారు, కానీ మన సూపర్ విలన్ అందరినీ చంపేస్తారు నిన్ను కాపాడడానికి. వీళ్ళిద్దరి మధ్యలో ఇదే తేడా అయితే ఉంటుంది. దీనికి వీడియోకి సంబంధం లేదు, మంచి
టాపిక్ ఇది వచ్చింది. నెక్స్ట్ వీడియో ఈ టాపిక్ మీద చేద్దాం, సూపర్ హీరో వర్సెస్ సూపర్ విలన్స్, ఎవరు చాలా ఎక్కువగా స్ట్రాంగ్ గా ఉంటారు, ఎవరు మీకు చాలా హెల్ప్ చేస్తారు, దీని మీద సపరేట్ వీడియో. ఇంకా ఈ వీడియో టాపిక్ దగ్గరికి వచ్చేద్దాం. ఇంకా ఇక్కడ నేను ఇంకా బ్లాక్ అడమ్ సంబంధించి ఇంకా చాలా విషయాలు చెప్పొచ్చు, ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ మన బ్లాక్ అడమ్ క్యారెక్టర్, కానీ చాలా వీడియోతో చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి నేను ఇంకా స్టాప్ చేస్తాను ఈ వీడియోని. ఇంకా మీరు ఇప్పటి వరకు బ్లాక్ అడమ్ విన్న తర్వాత మీ బ్రెయిన్లో ఈ మూవీకి సంబంధించి బ్లాక్ అడమ్ని ఎలా చూడాలనుకుంటున్నారు అండ్ మీ పర్స్పెక్టివ్ ఏమి కింద కామెంట్ షీట్లు తప్పకుండా చేయండి. ఇంకా ఇక్కడతో ఈ వీడితే ఎండ్ అవుతుంది. మీరు బ్లాక్ అడమ్ మూవీ కోసం ఎక్సైటింగ్గా ఉన్నారా? కామెంట్ చేసి చెప్పండి. అలాగే గివ్ పార్టిసిపేట్ చేయాలి అంటే నెక్స్ట్ వీడియో కోసం తప్పకుండా వెయిట్ చేయండి. ఇంకా ఆ వీడియో నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ వరకు మీరు వీడియో చూస్తుంటే మీరు తప్పకుండా ఈ వీడియోతో నచ్చి ఉంటుంది, అందుకు మేక్ ష్యూర్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. సరే గాయ్స్, ఇంకా కలుద్దాం మరి ఇంట్రెస్టింగ్ వీడియోలో. అంతవరకు బాయ్. యానిమేషన్ సంబంధించిన వీడియో చూడండి, ఈ వీడియోని చూడండి, ఇంకా వేరే ఎక్సెట్రా ఎక్సెట్రా వీడియో చూడండి, ఈ వీడియోని చూడండి. సరే గాయ్స్, బాయ్.